హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీతో శనగపప్పు మసాలా వడలు ఎలా చేయాలో షేర్ చేసుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ 3 అవర్స్ నానబెట్టిన శనగపప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులోకి ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన శనగపప్పులో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇది 750 గ్రామ్స్ ఆఫ్ శనగపప్పులు. 1 స్పూన్ ఆఫ్ కారం, మిర్చి పౌడర్. మనం మసాలా వడలు చేస్తున్నాం కాబట్టి గరం మసాలా పౌడర్, ఇది హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్. పించ్ ఆఫ్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఆఫ్ పసుపు. స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మొత్తం కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొన్న ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇలా వడలు చేస్తూ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి. హై ఫ్లేమ్లో గనక చేస్తే పైన అంతా మాడిపోయి లోపల పచ్చిగా అలాగే ఉంటుంది. సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుంచి తీసేయాలి. మిగిలిన పిండిని మళ్ళీ ఇలా వడలు చేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మన టేస్టీ మసాలా శనగపప్పు వడలు రెడీ అయిపోయాయి. ఆనియన్ అంటే ఇష్టమున్న వాళ్ళు ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.